हाई व्यूवर्स वेलकम टू मैरा मीडिया आंध्रप्रदेश राष्ट्र में 151 सीट अखंड मेजारिटी साधించి ప్రభుత్వాన్ని నెలకొల్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను నమ్ముకున్న వారికి ఎలాంటి మేలు చేయబోతున్నాడు అసలు పార్టీలో పనిచేసినటువంటి వారికి ప్రాముఖ్యత ఇస్తున్నారా లేదా అనేటువంటి విషయాలు ఒకసారి మనం పరిశీలిస్తే గనక సామాజిక సమీకరణాలను తీసుకొని ఏదైతే క్యాబినెట్ విస్తరించుకున్నారో జగన్ మోహన్ రెడ్డి అందులో కొంతమంది నమ్ముకున్న వాళ్ళని పక్కపెట్టినటువంటి విషయం కూడా తెలిసిందే ఎందుకంటే మొదట్ నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకొని జగన్ మోహన్ రెడ్డి కోసం గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రోజాకి మాత్రం అప్పుడు మంత్రి పదవి వస్తానని చెప్పి అందరూ ఆశించారు కానీ మంత్రి పదవి రాకపోవడంతో ఆమె కొంత నిరాశకు లోనైనటువంటి పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి ఆమెను పిలిపించుకొని ఆమెకు ఏపీ ఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టడం జరిగింది ఆ తర్వాత ఆమె కొంత అంటే భవిష్యత్తులో మళ్ళీ మంత్రి పదవి ఇవ్వబోతున్నాం 2.5 సంవత్సరాల తర్వాత మరి ఏదైతే 90% క్యాబినెట్ మళ్ళీ విస్తరించే అవకాశం ఉంది మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక హామీ ఇవ్వడంతో ఆమె ఆ విషయం అక్కడితో సర్దుమనిదని చెప్పొచ్చు తర్వాత పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు పోసాని కృష్ణమురళి కానివ్వండి అదేవిధంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కానివ్వండి ఆలి కానివ్వండి వీళ్ళంతా కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వీరి కోసం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి మాత్రం ఎస్విబిసి చైర్మన్గా పదవీ బాధ్యతలు తప్పజెప్పి ప్రయత్నం చేశారు అని ఇప్పటికే ఆ బాధ్యతలు కూడా తిరుపతిలో స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆలి మొదటి నుంచి కూడా మొదట్లో ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీలో చేరబోతున్నారని చెప్పి అప్పుడు ప్రచారం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఆయన సన్నిహితంగా ఉంటారు కాబట్టి జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది అయితే తనకు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సీట్ ఇస్తే తప్పకుండా పార్టీలో చేరతాననేటువంటి ఒక విషయం చెప్పడంతో అప్పుడు పవన్ కళ్యాణ్ పదవులు ఆశించి పార్టీలో చేరడం కాదు ముందు పదవి పార్టీ కోసం కష్టపడి పనిచేయండి తర్వాత ఆలోచిద్దామని చెప్పారని చెప్పి ఒక ప్రచారం కూడా జరిగింది టీడీపీ కూడా అదే విషయం చెప్పడంతో పార్టీ గెలిచిన తర్వాత ఏదైనా ఎమ్మెల్సీ పదవులు లేదా నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పడంతో ఆయన వెనుకడుగు వేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని మన వచ్చిన అవకాశాన్ని ఆలినైతే పార్టీలోకి తీసుకున్న తర్వాత ఒక నామినేటెడ్ పదవులు ఇస్తాం కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ సీట్లు కానీ వచ్చే అవకాశం లేదని చెప్పడంతో ఆయన పార్టీ కోసం పనిచేశారు కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థుల కోసం తన వంతు తను ప్రయత్నం చేసి పార్టీ గెలవడానికి ఎంతో ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఆయనకి ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర మండలి చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి వ్యక్తుల్లో సినీ పరిశ్రమకు సంబంధించి కానీ అదేవిధంగా పార్టీలో పొలిటికల్గా పనిచేసిన మిగతా వాళ్ళకన్నా ఒకరోరికి న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఎప్పటికైతే పోసాని కృష్ణమురళికి ఎలాంటి పదవి లభించబోతుంది రానున్న రోజుల్లో అనేటువంటిది మాత్రం అందరూ జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా కొన్ని ఇంటర్వ్యూలో కానివ్వండి ఎలక్షన్ టైంలో కానివ్వండి చాలా ఆయనకు ఫేవర్ పార్టీకి ఫేవర్గా మాట్లాడినటువంటి వ్యక్తులు ఆయన ఒకరు అదేవిధంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయన కూడా ఎన్నికలకు ముందు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి మరి ఆయన కూడా ఎలాంటి పదవులు రాబోతున్నాయనేటువంటి కూడా ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఆయనకు టీడీపీ చైర్మన్గా పదవి బాధ్యతలు ఇస్తారని చెప్పి గతంలో ప్రచారం జరిగినప్పటికీ మరి అయితే అది తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి మాత్రం బాధ్యత తలపజెప్పినటువంటి నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో సినీ పరిశ్రమకు చెందినటువంటి సినీ పరిశ్రమలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి నేతలకు నాయకులకు ఆర్టిస్టులకు వీళ్ళందరికీ ఎలాంటి మేలు చేయబోతారనేటువంటి మాత్రం చూడాలి మొత్తానికైతే నమ్మిన వారికి ఒకరికి మేలు చేస్తూ ముందుకెళ్తున్నారనేటువంటి మాత్రం వార్త జోరుగా సాగుతుంది.